ఒకే చోట పరమశివునికి రెండు ఆలయాలున్న క్షేత్రం గురించి తెలుసుకుందాం కృష్ణా తీరాన వెలిసిన అతి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి రెండు శివలింగాలు రెండు నందులు ఒకే స్వామికి రెండు ఆలయాలు పరమశివుడు స్వయంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ ఒడ్డున స్వామిగా వెలిసిన క్షేత్రం ఇది కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడిగా పూజలందుకునే శివుడు సంవత్సరంలో ఆరు నెలలపాటు కృష్ణమ్మఒడిలో మునిగిపోతారు ఆ సమయంలో స్వామిని దేవతలు ఆరాధిస్తారని నమ్మకం నీటి మట్టం తగ్గినప్పుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది ఇక్కడ మరో విశేషం కూడా ఉంది అదేంటంటే సాధారణంగా శివయ్యను లింగ రూపంలో చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ అమ్మవారిని కూడా లింగరూపంలో అర్చిస్తారు ఇక్కడ రెండు లింగాలు రెండు నందులు రెండు ఆలయాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ దక్షిణం వైపు ఉన్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ముక్తి నొసంగుతూ ముక్తేశ్వర స్వామి కొలువై ఉన్నందువల్ల ముక్తేశ్వరపురం ముక్తి అల అనే పేరు వచ్చింది నదీ తీరంలో ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఆరు నెలలు దేవతా పూజ ఆరు నెలల పాటు భక్తులతో పూజలు నిర్వహిస్తుంటారు దేవతా పూజ అంటే కృష్ణానదికి వరదలు వచ్చిన ఆరు నెలలు కూడా ఈ ఆలయం నీటిలో మునిగి ఉంటుంది ఆ సమయంలో ఈ జంగమయ్యను మహారుషులు దేవతలు పూజిస్తారని భక్తుల నమ్మకం నదీ గర్భంలోని ఈ ఆలయం కాక నదీ తీరంలో మరొక భవానీ ముక్తేశ్వర ఆలయం కూడా మనకు కనిపిస్తుంది ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం మూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది భరద్వాజ మహర్షి చేసిన ప్రాంతం త్రేతాయుగంలో పలువురు ఋషులు ఈ తీర్థంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానమాచరించేవారని పురాణ కథనం ఈ స్వామిని బలిచక్రవర్తి ప్రతిష్ఠించారని ప్రతీతి బాణాసురుని తండ్రి అయిన బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమశివునితో స్వామి కృష్ణానది ఉత్తర వాహినిలో ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఉన్న మానవాళికి ముక్తిని ప్రసాదించుటకు నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలిసి అందర్నీ కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా శివుడు అందుకు అంగీకరించి స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభూగా కొలువై ఉన్నారని పురాణ కథనం కృతయుగంలో బలిచక్రవర్తి కట్టిన దేవాలయం కాలగమనంలో నదీ గర్భంలోకి వెళ్లిపోయిందన్నది ఇక్కడ స్థలపురాణ ప్రాశస్త్యం కాకతీయ మరియు రెడ్డిరాజులు పదకొండవ శతాబ్దానికి ముందే నదీ తీరంలోని ఈ ఆలయాన్ని భక్తుల కోసం పునరుద్ధరించారని చరిత్ర వల్ల తెలుస్తోంది క్రీస్తుశకం పన్నెండవ శతాబ్దం నాటి శాసనాలు శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మనకు కనిపిస్తాయి ఇక్కడే చిన్నకేశవస్వామి ఆలయం కూడా ఉండడంతో ఈ క్షేత్రం హరిహర క్షేత్రమైంది త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నిత్యం ఉత్తర స్నానం చేసేవారని మార్కండేయ పురాణంలో ఉంది నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవట కృష్ణ ఒడ్డున జంటనందుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి ఇప్పటికీ నదీ లోతులో బంగారు శివాలయం ఉందని భక్తుల నమ్మకం ఋషిశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో ఉన్న కొండ గుహలో తపస్సు చేసేవారని అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదని చెప్తారు ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలుంటాయి ఈ భవానీ ముక్తేశ్వర స్వామికి మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది పర్వదినాల్లోనూ పుష్కర సమయాల్లోనూ ఇక్కడ ఉన్న కృష్ణవేణి ఉత్తరవాహినిలో స్నానం చేయడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ఆలయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో ఉంది ఈ ప్రాంతం జగ్గయ్యపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ముక్తిని ప్రసాదించే స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి